సాధన మహిళా మండలి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ దైవచనులకు రైస్ నిత్యావసర సరుకులు పంపిణీ. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో సాధన మహిళా మండలి ఆర్గనైజేషన్ ఆవరణలో 100 మంది క్రిస్టియన్ దైవజనులకు 25 కేజీల రైస్, వారానికి సరిపడే నిత్యావసర సరుకులను జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఉపాధ్యక్షుడు కె మోజేష్ బాబు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాస్టర్స్ రాష్ట్ర అధ్యక్షులు ప్రతాప్ సిన్హా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు క్రిస్టియన్ దైవజనులు ప్రజలు కరోనా బారిన పడకుండా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సాధన మహిళా మండలి ఆర్గనైజేషన్ ద్వారా పలు గ్రామాల్లో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించుటలో తమ ప్రోత్సాహాన్ని అందిస్తున్న ప్రభుత్వ నియోజకవర్గ నాయకులకు, మండల నాయకులకు, దైవజనులకు తమ వంతు నిత్యావసర సరుకులు అందచేయటకు సహకరించిన పాస్టర్ విజయ్ కుమార్ కు మోజేష్ బాబు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పసలపూడి వెంకటరత్నం, సాధన మహిళా మండలి ఆర్గనైజేషన్ డైరెక్టర్ పసలపూడి సుజ్ఞాన కుమారి, ఎఫ్బిజిఎల్ మినిస్టర్ డైరెక్టర్ రాజు జోషియా, పలువురు క్రిస్టియన్ దైవజనులు పాల్గొన్నారు. చక్కని ప్రేమను బట్టి వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. సీతానగరం మండలం నుండి, గోరుకొండ మండలం నుండి, రాజానగరం మండలం నుండి కొంతమంది దైవజనులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాం. ఆహ్వానించబడిన ప్రతి ఒక్క దైవజనుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఎవరైతే మరి అంతర్గతంగా వెనుక ఉండి ప్రతి దైవజనుడు క్షేమంగా ఉండాలని రేయింబగలు ప్రార్థన చేస్తూ, వారికి కరువు కాలంలో కరోనా కఠోర పరిస్థితుల్లో సహకారం అందిస్తున్నటువంటి ఆ వెనుకున్న దైవజనులకు ఈ ప్రాంతం తరఫున వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఈరోజు సాధన మహిళా మండలి అధ్యక్షులు అలాగే రత్నయ్య గారు, సుజ్ఞానమ్మ గారు వారి చక్కని ఆతిథ్యము, అలాగే చక్కని వేదిక ఇచ్చి ప్రతి దైవజనుడు వారు గౌరవించినందుకు డిఆర్కే గారు సహకారంతో ఈరోజు 100 మంది దైవ సేవకులకి ఒక్కొక్కరికి 5 కేజీల రైస్, అలాగే 20 కేజీలకు సంబంధించి గ్రాసరీస్, వివిధ కిరాణా సరుకులు ఈ రోజున ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ రెవరెండ్ ప్రతాప్ సిన్హా కుమారకల్లి గారు ఇచ్చేయడం ఎంతో మందరికి ఆశీర్వాదం. ఈ ప్రాంతపు దైవ సేవకులకి అది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని మేము భావిస్తున్నాం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతట్లో ప్రారంభం నుంచి చివరి వరకు కూడా విశిష్ట కృషి చేసినటువంటి తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఉపాధ్యక్షులు కె మోజస్ బాబు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా దీని వెనుకుండి నడిపించింది మాకు విజయ్ కుమార్ గారే, వారికి వారి ద్వారా